Hi viewers, welcome back to Vajra Thoughts. ఈ వీడియోలో మీకు ఎంతో రుచిగా పొడిపొడిలాడుతూ కొబ్బరిన్నాన్ని ఎట్లా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. ఈ డబ్బాతో రెండు డబ్బాలు బియ్యానికి ఒక కొబ్బరికాయ సరిపోతుంది. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట పాటు నానపెట్టుకోవాలి. కొబ్బరిని పాలు తీసుకోవాలి మిక్సీలో వేసుకుని. ఇక్కడ దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, బిర్యానీ ఆకు తీసుకోవాలి. ఇట్లా మందపాటు గిన్నెను పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. మసాలా దినుసులను కూడా శుభ్రంగా కడిగి నేతిలో ఇట్లా వేసుకుని వేయించుకోవాలి ఒక నిమిషం పాటు. ఇక్కడ రెండు టమాటాలని, ఒక క్యారెట్ని, రెండు ఉల్లిపాయల్ని, ఒక గుప్పుడు పచ్చిమిరపకాయల్ని తీసుకుని ఇట్లా వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఘాటును బట్టి 7-8 కాయల వరకు వేసుకోవచ్చు. ఇక్కడ క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా కూడా వేసుకుని వేయించుకున్నాక అల్లం వెల్లుల్లిపాయ 2 స్పూన్లు వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన కొత్తిమీరని, పుదీనాని వేసుకుని తిప్పుకోవాలి. ఇక్కడ కొబ్బరి పాలని పోసుకోవాలి. మనం 1-2 చొప్పున ఎసరు పోసుకోవాలి. ఇక్కడ మనం 2 డబ్బాలు బియ్యం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 4 డబ్బాలు పోసుకోవాలి. మనం 2 స్పూన్లు నెయ్యి మొదట్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు 4 స్పూన్లు నెయ్యి ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ సరిపడే ఉప్పును వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక మనం వాటర్ని ఒకసారి టెస్ట్ చేసుకుంటే మనకు తెలుస్తుంది ఉప్పు సరిపోయిందా లేదా అనేది. ఉప్పు వేసుకున్నాక మనం 2 తిప్పుకుని బాగా మరిగేదాకా కొబ్బరి పాలు మూత పెట్టుకోవాలి. ఎసరు బాగా మరుగుతున్నప్పుడు మనం నానపెట్టుకున్న బియ్యాన్ని శుభ్రంగా వడగట్టుకుని నీళ్లు లేకుండా తీసుకుని ఎసరులో వేసుకోవాలి. ఇక్కడ నేను మామూలు రైస్ని యూజ్ చేస్తున్నాను, కానీ బాస్మతి రైస్తో కూడా చాలా బాగుంటుంది కొబ్బరి అన్నం. కొత్తిమీర, పుదీనా మనం ముందు వేసుకున్నాం కదా, ఇప్పుడు కూడా వేసుకుంటే మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఒక 2 ఆగిన తర్వాత ఇంకొకసారి ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో ఒక 5 ఉంచుకుని తర్వాత సిమ్లో ఒక 5 పెట్టుకుంటే సరిపోతుంది. పొయ్యి కట్టేసిన తర్వాత కూడా ఒక 5 మూత తీపాకండి, మగ్గుతుంది. తర్వాత చూడండి ఇట్లా పొడిపొడిలాడుతా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మీకు ఎట్లా కుదిరిందో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం.